తప్పులు స్టార్ట్ అవ్వాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఊహించని మార్పులు మొదలవాలి మొదలవుతాయి అది కూడా ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ తర్వాత నుంచి అనేది ఎందుకంటే ఆల్రెడీ అక్టోబర్ నుంచి లోకేష్ గారి యాత్ర అక్టోబర్ నుంచి పవన్ కళ్యాణ్ గారి యాత్ర అంటే తేదీలు మారుతాయి అక్టోబర్ 2న విజయదశమి నుంచి ఇప్పుడు ఆయన ఏదో ఒక తేదీ చెప్పారు కదా అప్పుడే వాళ్ళ వ్యూహాలు ఏంటి అనేది అంటే అఫీషియల్ గా రాజకీయ ప్రచారాలు మొదలవుతున్నాయి ఇప్పటివరకు ఏంటి అంటే ఏదో ఒక పేరుతో యాత్రలు చేస్తున్నారు వీళ్ళేమో వేళ గడపగడపకు ప్రభుత్వం అని చెప్పి వైసీపీ ఇంటింటికి వెళ్తుంది తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు అనే పేరుతో వెళ్తుంది ధరలు పెంచేశారు అది ఇదని చేస్తుంది కౌలు రైతుల భరోసా యాత్ర అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ఏదో ఒక యాత్ర పేరుతో ప్రజా సమస్యల మీద ఒక లైమ్ లైట్ లేతో ఉంటున్నారు ప్రజల్లో తిరుగుతున్నారు పార్టీలన్నీ కూడా కానీ ఈసారి ఎన్నికల ప్రచారం లక్ష్యంగా రాబోయే ఎన్నికల్ని టార్గెట్ చేసుకుంటూ తమకి ఓట్లు ఇయ్యండి మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అని చెప్పాల్సిన సమయం ఆసన్నమవుతుంది అదే అక్టోబర్ నెల నుంచి ఇప్పుడు ఆల్రెడీ జూలై కొనసాగుతుంది ఇంకా జూలై తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ పెద్దగా దూరం ఏం లేదు అయితే ఈ లోపల కొన్ని కొన్ని క్లారిఫికేషన్స్ కొన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పార్టీలు ఆ పనిలో ఉన్నాయి కలిసి ప్రచారం చేయాల్సిన పరిస్థితులు వస్తే గనక ముందే పొత్తులు క్లియర్ చేసుకోవాలి లేదు అనుకుంటే ఆ తెగతెంపులు గనక అయిపోతే గనక ఎవరికి వాళ్ళు సింగిల్గా వెళ్ళడం ఏంటనే అప్పుడే ఆ తర్వాతే ఎవరి మేనిఫెస్టో ఏంటి సంక్షేమ పథకాల మాట ఏంటి ఎవరొస్తే పథకాలు కంటిన్యూ అవుతే ఎవరొస్తే ఇంతకు మించిన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తారు పవన్ కళ్యాణ్ గారి పాలసీలు ఏంటి ఆల్రెడీ ఆయన కొన్ని పాలసీలు ప్రకటిస్తున్నారు సూచన ప్రాయంగా పూర్తిగా చెప్పట్లేదు కానీ యువతే లక్ష్యం వాళ్ళ కోసం ఒక 10 లక్షల రూపాయలు కేటాయిస్తాం ఇలాగ రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు ఒక రకంగా కాస్తంత ఆకట్టుకునేలా ఉన్నాయి ఇంకా పూర్తిగా ఏంటని కూడా ఎదురు చూస్తున్నారు అదే నేపథ్యంలో కీలకంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది వీటన్నిటికీ మించి వైసీపీలో ఉండే వాళ్ళు ఎవరు బయటకు వచ్చే వాళ్ళు ఎవరు వాళ్ళు ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది కూడా క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే ఈ ప్రచార పర్వంలోనే ఆయా నియోజకవర్గాల్లో వెళ్ళినప్పుడు ఒకవేళ ఎవరు పార్టీ మారలేకపోతే ముందుగానే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించేస్తారు ఆ అభ్యర్థిని పరిచయం చేస్తారు ప్రజలకి అలాగే ఒకవేళ ఎవరైనా కొత్తగా చేరే వాళ్ళు ఉంటే అక్కడ ఆ పార్టీ అధినేత సమక్షంలో వాళ్ళు కండువా మార్చుకుంటారు ఇవన్నీ కూడా ఈ మార్పులన్నీ కూడా అక్టోబర్ తర్వాత నుంచి స్టార్ట్ కాబోతున్నాయి అనేది అందుకే ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి కదా ఒక పక్కన గడప గడప కార్యక్రమం కూడా 8 నెలలు టార్గెట్ పెట్టుకున్నారు దాదాపు అప్పుడే 5-3 నెలలు కంటిన్యూ అవుతుంది ఇంకొక గట్టిగా అయితే ఒక 5 నెలలు ఉందేమో మహా అయితే ఈ 5 నెలలు కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చెప్పేశారంటే చాలా మందికి మీ పనితీరు బాగాలేదని అటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా వేరే పార్టీని చూజ్ చేసుకుంటారు ఆల్రెడీ ఎంచుకునే ఉన్నారేమో ఏదేమైనా అక్టోబర్ నెల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా మార్పులు చూడబోతున్నాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది।